सीएम सहा अटेंडर वरकु अन्नी वेतन बिल्लुलनु प्रासेस चेयकूडदनी पीएन अकाउंट्स उद्योगुल संघं निर्णयिंचिंदी। उद्योगुलु पेंशनर्लु सहा कॉन्ट्रैक्ट उद्योगुल वेतन बिल्लुल प्रासेस चेसेदि लेदंटू राष्ट्र ट्रेजरी डायरेक्टर कु लेख रासिंदी। కొత్త పిఆర్సీ ప్రకారం వేతన బిల్లులను ప్రాసెస్ చేయకూడదని అసోసియేషన్లు నిర్ణయించడంతో ఆర్థిక శాఖ అధికారులు అయోమయంలో పడ్డారు। 11వ పిఆర్సీకి వ్యతిరేకంగా ఉద్యోగ సంఘాలు ఏకమవుతున్నాయి। నేరుగా ఉన్నతాధికారులకే రోజుకో సంఘం షాకిస్తుంది। అమితూమి తేల్చుకునేందుకు ఉద్యోగులు సిద్ధమవుతున్నారు। ముఖ్యమంత్రి నుంచి సచివాలయం రాష్ట్రంలోని అన్ని శాఖాధిపతుల కార్యాలయాల్లోని ఉద్యోగుల వేతన బిల్లులను పేండ్ అకౌంట్స్ కార్యాలయం ప్రాసెస్ చేస్తుంది। అయితే వేతన బిల్లులను కొత్త పిఆర్సీ ప్రకారం ప్రాసెస్ చేయాలని ఆర్థిక శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు। ఇందుకు పేండ్ అకౌంట్స్ కార్యాలయాల ఉద్యోగులు నిరాకరించారు। తాము ఈ బిల్లులను ఆమోదించేది లేదని స్పష్టం చేశారు। ఉన్నతాధికారుల నుంచి వస్తున్న ఒత్తిడితో పేండ్ అకౌంట్స్ కార్యాలయం ఉద్యోగులు రాష్ట్ర అసోసియేషన్ దృష్టికి తీసుకువెళ్ళడంతో వెంటనే అసోసియేషన్ నేతలు రంగంలోకి దిగారు। అసోసియేషన్ వెంటనే రాష్ట్ర ట్రెజరీ డైరెక్టర్ కు లేఖ రాసింది। అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటేశ్వర రెడ్డి, ప్రధాన కార్యదర్శి పి శివప్రసాద్ లేఖ రాస్తూ తాము పిఆర్సీకి వ్యతిరేకంగా ఉద్యమంలో పాల్గొంటున్నామని, తాము ఎవరి బిల్లులను ప్రాసెస్ చేయబోమని, తమపై ఒత్తిడి తీసుకురావొద్దని స్పష్టం చేశారు। ఏదైతే బిల్లులు డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు వేస్తారు బిల్లులు, ఆ బిల్లులు మేము పాస్ చేసేనే గానీ సిఎఫ్ఎంఎస్ కి వెళ్ళవు। అందువల్ల మేము ప్రస్తుతం మా దగ్గర మేము పాస్ చేయకుండా ఆ బిల్లును మేము ఆపుతున్నామని మా ఎస్ఓడికి లెటర్ ఇచ్చాము। ఎందుకంటే మా ప్రమేయం లేకుండా డైరెక్ట్ గా సిఎఫ్ఎంఎస్ పేమెంట్ చేసే ప్రసక్తే లేదు। రెగ్యులర్ సాలరీస్ ఏదైనా చేస్తే వాళ్ళ దగ్గర లాస్ట్ పే ఏదైనా ఉంటే ఇంక ఏదైనా సాలరీస్ పే చేయొచ్చు, కానీ ఇట్లా పిఆర్సీ బిల్స్ మాత్రము ఆడిట్ చేయకుండా మేము ఇండివిడ్యువల్ ఎస్ఆర్స్ వెరిఫై చేయకుండా డైరెక్ట్ గా సిఎఫ్ఎంఎస్ పేమెంట్ చేయడానికి కుదరదు। ట్రెజరీ అసోసియేషన్ కూడా తమ ఉద్యోగులను ఇబ్బందులు పెట్టవద్దని స్పష్టం చేసింది। ఎన్జీఓలు ఇతర ఉద్యోగుల వేతన బిల్లులను ప్రాసెస్ చేసే ట్రెజరీ ఉద్యోగులు ఎట్టి పరిస్థితుల్లోనూ వేతన బిల్లులను ప్రాసెస్ చేయబోమని తెలిపారు। కావాలంటే ప్రభుత్వం గత నెలలో ఇచ్చిన వేతనాల ప్రకారం సిఎఫ్ఎంఎస్ నుంచి వేతనాలు వేస్తే తమకు అభ్యంతరం లేదని సెలవిస్తున్నారు। అయితే ఈ విధంగా చేయడం అంత సులభం కాదని తెలిపారు। మాకు పాత సాలరీసే కావాలండి, ఇప్పుడు కొత్త సాలరీస్ వల్ల కొత్త పెన్షన్స్ వల్ల 19% నష్టం వస్తుంది, 4% ఫిట్మెంట్ లో వస్తుంది, అలాగే 15% క్వాంటమ్ పెన్షన్లో వస్తుంది। కాబట్టి పెన్షనర్స్ ఎవరు కూడా పాతవి తీసుకోవడానికి సిద్ధంగా లేరు, కొత్త పిఆర్సీని వీరు అంగీకరించే ప్రసక్తి లేదన్నమాట। మరోవైపు ఉద్యోగ సంఘాల నేతలందరూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి తమకు కొత్త పిఆర్సీ ప్రకారం వేతనాలు వేయవద్దని కోరారు, వాటిని తాము ఆమోదించబోమని వివరించారు।